అనురాగమే నీవని, నాకున్నది నీవేనని. అనురాగమే నీవని, నాకున్నది నీవేనని. నిన్ను నే పాడన, స్తుతి నే చేయన, నా బ్రతుకంత నీతోనే నే నడువన. అనురాగమే నీవని, నాకున్నది నీవేనని. విరబూసే పూలే నీ ప్రేమను వివరించనే, విరబూసే పూలే నీ ప్రేమను వివరించనే. నీ మాటల మకరందమే, నీ మాటల మకరందమే, నా జిహ్వకు అతి మధురము. అనురాగమే నీవని, నాకున్నది నీవేనని. అనురాగమే నీవని, నాకున్నది నీవేనని. అనురాగమే నీవని, నాకున్నది నీవేనని. ఉదయించే కిరణమే నీ రాకను వివరించనే, ఉదయించే కిరణమే నీ రాకను వివరించనే. అంధకారము అంతమాయనే, అంధకారము అంతమాయనే, ఏసయ్యా నిన్ను నేను చేరాలని, ఏసయ్యా నిన్ను నేను చేరాలని. అనురాగమే నీవని, నాకున్నది నీవేనని. అనురాగమే నీవని, నాకున్నది నీవేనని. నేను పాడాలని స్తుతినే చేయన, నా బ్రతుకంత నీతోనే నే నడువన. అనురాగమే నీవని, నాకున్నది నీవేనని. యేసు రక్షించేవాడు. ఆ యేసుకి అన్యాయంగా శిక్ష విధించారు, అన్యాయంగా శిక్ష విధించినా లేకపోతే ఆయన ఇష్టపూర్వకంగా ప్రాణం పెడుతున్నారు అన్ని వివరాలు తెలియపోయి ఆయన రక్షకుడు అని తెలిసింది ఆయనకి. దొంగే కానీ తెలుస్తాను, తెలుసుకున్నాడు. కానీ తెలుసుకున్నప్పుడు నీ రాజ్యంతో, ఆయన రాజ్యంతో వస్తాడన్న విషయం కూడా తెలుసు అతను. యేసుకి ఒక రాజ్యం ఉంది, ఆయన రాబోతున్నారు. ఇప్పుడు మధ్యాకాశంలోకి వస్తారు, సంఘం ఎత్తబడుతుంది, ప్రభు నమ్ముకున్న వారు రెప్పపాట్లు ఎత్తబడతారు, ఆయనతో సదా ఉంటారు. ఆ తర్వాత విడువబడిన వారికి భయంకరమైన శ్రమలు అయిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ రెండవ రాకడ ఉంటుంది. ఉన్న తర్వాత అందరూ దేవుని బిడ్డలను ఎవరైతే ఆయన ఏర్పాటు ఆయన తీసుకొచ్చి 1000 ఏళ్ల పరిపాలన ఉంటుంది. అంటే నీ రాజ్యంతో వస్తావు అన్న విషయం దొంగకు తెలిసింది. అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, అస్తకన్నీ తెలుసు. దాన్ని బట్టి తెలిసి కూడా దొంగతనంలో ఉండి ఇరుక్కుపోయాడు, ఆ యొక్క చెడ్డ లక్షణంలో ఇరుక్కుపోయాడు. తెలిసి కూడా ఒకవేళ నువ్వు ఏదైనా లక్షణంలో ఇరుక్కుపోయావేమో, బాధలో ఇరుక్కుపోయావేమో, కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన క్షమించేవాడుగా ఉన్నాడు, పశ్చాత్తాపడినప్పుడు. అంతేకాదు చూడండి, యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయంలో కూడా చూసుకున్నట్టయితే 22వ వచనంలో చూడండి, నీ మనస్సు నిలుపుకొని తిరుగుము,
ఈ నీ పట్టణంలోకి తిరిగి రమ్ము. నువ్వు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుతూ మనస్సు నిలుపుకో, తిరిగి రా. తిరిగి వస్తే ఎటువంటి దొంగమైనా, ఎటువంటి వ్యభిచారమైనా, ఎటువంటి దుస్థితిలో ఉన్నా, ఎటువంటి వాడమైనా క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు దొంగ చేసిన పని అదే, అట్ట తిరిగి వచ్చినప్పుడు దేవుడు అంతే కదా. జకర్య గ్రంథం 1:5లో కూడా చూడండి, చాలా వివరంగా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు. కనుక ప్రేమేంటే వాళ్ళారా, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఎంత మాత్రము త్రోసివేయుడు, ఆయన క్షమించేవాడు, ఆయన మనల్ని మన్నించేవాడు. 5వ వచనంలో చూడండి, చూస్తే మీ పితరులు ఏమైరి, ప్రవక్తలు నిత్యం బ్రతుకుదరు, ఆయనను ఏంటి అన్నీ చేశారే, మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. పూర్వీకులైన ప్రవక్తల సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిందేమో, మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని. మీ దుర్మార్గత మీ దుష్క్రియలు మానేసేయండి, తిరగండి. ఒకవేళ తను అనుకున్నాడేమో దొంగ, ఇంకా తను చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు అనుకోండి, ఇంకా దుర్మార్గం దుష్క్రియలు చేసే అవకాశం లేకుండా చేశాను ప్రభు అని ఒప్పుకున్నాడు దేవుడి దగ్గర. యేసు నేను దుర్మార్గం, ఏమంటున్నారంటే మీ దుర్మార్గాన్ని దుష్క్రియలను విడిచిపెట్టేసి కనుక వస్తే నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. కనుక ప్రేమేంటంటే వాళ్ళారా, మీరే దుర్మార్గులు. కీర్తనలు 34వ అధ్యాయంలో కూడా చూడండి, 34వ అధ్యాయంలో చూసినట్టే 18వ వచనం చూడండి. 18వ వచనంలో విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించు. ఎప్పుడైతే మనం విరిగి నలిగి నలగాలి, మనం చేసిన పాపములు దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి. మరి తను అంత బాధలో ఉండి కూడా దొంగ తను పశ్చాత్తాపడుతున్నాడు, అయ్యో నేను ఇంత నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను, నేను ఇంత బాధ పెట్టానే దేవుడిని అని చెప్పేసి తను పశ్చాత్తాపడి మరి దేవుని దగ్గరికి వచ్చాడు. కనుక అంతేకాదు ఏమంటున్నాడో చూడండి, మనం ఇక్కడ దేవుని వాక్యంలో చూసినట్టే లుకాసువార్త 23వ అధ్యాయంలో మన పాఠంలో చూసుకుంటే ఇక్కడ యేసు నీవు రాజ్యంలో దానికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పాడు. నీవు నాతో కూడా అంటే ఇక్కడ మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి. అంటే ఏంటి, ఈయన ఏ తప్పిదము చేయలేదు, ఈయన యేసు, ఈయన పవిత్రుడు, ఈయన పరిశుద్ధుడు. అంటే ఆయనకి ఆయన ఆయనలో ఏ క్రీస్తు పాపరహితుడు అని ఒప్పుకో. 2వ కొరింథీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో కూడా చూసినట్టే చూడండి, దేవుని వాక్యం ఎంత స్పష్టంగా సెలవిస్తూ ఉందంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి, కనుక దేవుని నీతి అగినట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేస్తా. అంటే క్రీస్తులో పాపము లేదు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయనలో మాత్రం పాపం లేదు, మనం పాపులం కానీ ఆయన పాపం లేదని చాలా స్పష్టంగా ఈ యొక్క దొంగ ఒప్పుకుంటూ ఉన్నాడు. అంతేకాదు హెబ్రిల్కి రాసిన పత్రిక చూడండి, హెబ్రిల్ 4:15లో కూడా చూసినట్టే దేవుని వాక్యం ఏమనుందంటే, హెబ్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చూడండి. 15వ వచనంలో మన బలహీనతలు మన ప్రధాన యాజకుడు మన బలహీనత ఎందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడు. యేసుక్రీస్తు ప్రభు పాపము లేనివాడని ఎంత చక్కగా మరి తెలుసుకున్నాడో చూడండి. ఆయన పాపి కాదు, ఆయన పరిశుద్ధుడు, కనుకనే మనకు పాప విమోచన చేయడానికి అర్హుడయ్యాడు అని దేవుని వాక్యం ఎంత స్పష్టంగా సెలవిస్తూ ఉంది. 7:26లో కూడా చూసినట్టయితే చూడండి, 7:26, పవిత్రుడును నిర్దోషియు నిష్కలమషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చిన వాడునని ఇట్టి ప్రధాన యాజకుడు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కలంశుడు, ఆయన పాపం లేనివాడు అని చెప్పేసి దొంగ తన హృదయంలో ఒప్పుకుంటూ ఉన్నాడు. ప్రేమేంటంటే వాళ్ళు 1వ పేతురు 1:19లో కూడా దేవుని వాక్యంలో స్పష్టంగా సెలవిస్తూ ఉంది. చూడండి, పేతురు పత్రికలో రాస్తూ ఉన్నాడు 1వ పేతురు 1:19లో, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతుంది. అంటే అమూల్యమైనటువంటి రక్తము కలిగిన వాడు, నిష్కళంకమైన రక్తము అయింది, నిర్దోషి,
ఆయనను శిలువ మీద ఉన్నారు. ఆయనకి ఆయన నిర్దోషి, ఆయన పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన దేవుని కుమారుడు అని దొంగ ఎంత చక్కగా ఒప్పుకుంటున్నాడో చూడండి. అంతేకాదు చూడండి, 1 యోహాను 3:3 కూడా చూసినట్టయితే, 3:3 కూడా చూసినట్టయితే చూడండి ఎంత స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మనకి. 3:3 చూసినట్టు ఆయన ఎందు నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకు. ఆయన పవిత్రుడు, దేవుని వాక్యం ఎంత స్పష్టంగా సెలవిస్తూ ఉంది ప్రేమింటి వారులారా, ఆయన పరిశుద్ధుడు, ఆయన దేవుని కుమారుడు, ఆయనలో ఏ దోషము లేదు అని దొంగ ఒప్పుకుంటున్నాడు. మొదటిగా ఏం చేశాడంటే పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడటం వల్ల ఒక మనిషిని దేవుడు ఎలా క్షమిస్తాడో మనం చూసుకున్నాం. ఆ తర్వాత పాపరహితుడు ఆయన, మనకైతే ఇది తగును కానీ ఆయనకి అది తగదు, మరి మన కోసం ఆయన చేస్తున్నాడు అన్న విషయాన్ని దొంగ గుర్తించాడు. అంతేకాదు యోహాను సువార్త 8:36 చూసినట్టే, నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. చాలా ఎంత గొప్ప ప్రార్థన చేస్తున్నాడండి ప్రేమంటే వాళ్ళ, మన ప్రార్థన అలాగ మనం దేవునికి సన్నిహితంగా ఉండాలి. 36 నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అంతే కాదు. ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, ఈ లోకము దృష్టి నివసం ఉంది, ఆయన రాజ్యం ఉంది, పరలోక రాజ్యం ఉంది. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనం పాపముతో ఆయన దగ్గరికి వెళ్ళలేము, కనుక పరిశుద్ధంగా తీర్చబడాలి, అవి ఒప్పుకోవాలి. మన పాపములు మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడును, నీతివంతుడును, కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి పవిత్రులుగా చేయునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రేమంటే వాళ్ళ, ఈ దొంగ అయితే ఆయనకు ఒక రాజ్యం ఉంది అని చెప్పి ఒప్పుకున్నాడు. చాలా మంచి ప్రార్థన ఈయన చేస్తూ ఉన్నాడు. కనుక దొంగే మరి తప్పిపోయాడు, తొలగిపోయాడు, జీవితం అంతా నాశనం చేసుకున్నాడు. అట్టని శిలువ మీదకి వెళ్ళిన తర్వాత లాస్ట్ మినిట్లో ఏదో జబ్బు వచ్చినాక మనసు మీద ప్రార్థన చేసుకుందాం, దేవుడు క్షమిస్తాడు అనుకోవద్దు. ఏ టైంలో మనం చచ్చిపోతాం మనకు తెలియదు కదా, మనం మరణదినం అప్పుడు మనకు తెలియదు. మనం ఇవాళ ఇప్పుడు ఇట్లా ఉన్నాం, వెళ్తాం, ఏ యాక్సిడెంట్ అవుతుందేమో, చనిపోతామేమో, ప్రపోజ్ చేస్తారేమో, మనం ఆయన దగ్గరికి వెళ్ళాలేమో. కనుక మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. రేపు అలా చేద్దాంలే, ఇలా చేద్దాంలే అనుకోకూడదు. ఈ దినమే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం అని చెప్తున్నారు. ఎప్పుడైతే మన శరీరంలో ప్రాణం ఉండగానే, సమయం ఉండగానే ప్రభు దగ్గరికి రావాలి. ఈ దొంగ కూడా మంచి పని చేశాడు, జీవితం అంతా తనకి వ్యర్థమైన వాటి కోసం మరి ప్రయాసపడ్డా, మరి తప్పు పనులు చేసిన, దొంగతనాలు చేసిన, ఈ శిలువ మీదకి వచ్చేటప్పటికి, లాస్ట్ టైంలోకి వచ్చేప్పటికి యేసు వైపు చూసి ఆయన ఏంటో తెలుసు, ఆయన ఏమనుకున్నాడంటే పశ్చాత్తాపడ్డు. అయ్యో నేను ఇలా చేశాను దేవా అంటే నువ్వు క్షమిస్తావు, యేసు అంటే రక్షకుడు, విడిపించగలడు, మరి మనకైతే ఇది తగును కానీ ఆయనకి తగదు, కానీ అయినా ఆయన దేవుని కుమారుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయనకి అన్యాయంగా శిక్ష వేశాం అని చెప్పేసి ఆయన అనుకుంటున్నాడు. ఆయన ఎంత పవిత్రుడో చూపించాం, మరి ఆయన ఎలా పశ్చాత్తాపడ్డాడో మనం చూసి, మళ్ళీ చివరికి ఆయన పాపరహితుడని కూడా ఒప్పుకున్నాడు. అంతే నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే, ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆయన త్వరగా వస్తారు, మనల్ని ఆయనతో ఉంచుకుంటారని ఆయన నమ్మాడు దొంగ అయినా సరే. కనుక నీ ప్రభు మంచి ఆయన ప్రార్థన వెంటనే ఆలకించారు. చూడండి ఆమె ఏమంటున్నారు, అప్పుడు ఏమంటున్నారు, లూకాసువార్త 23:43, నేడు నీవు నాతో కూడా పరదయస్సులో ఉంది అని నిశ్చయముగా నీతో చెప్పు. నేడే తాతో కూడా ఉంటావయ్యా, ఇంతగా ఒప్పుకున్నావు కనుక. కనుక ప్రేమంటే వాళ్ళ ప్రభు దగ్గర మనం ఒప్పుకున్నప్పుడు వెంటనే క్షమించేవాడుగా ఉంటాడు, మన జీవితాలు మార్చి మనకు నెమ్మది, పరలోక రాజ్యం ఆయనతో కూడా ఉండే భాగ్యమిస్తాడు. కనుక ఆ విధంగా ఈ యొక్క దొంగ కూడా తన జీవితంలో మరి పశ్చాత్తాపడి మరి ఇక క్షమాపణ పొంది ఆయన క్షమాపణ చూస్తున్న వ్యక్తుల్లో ఒక వ్యక్తిగా మనం చూసుకుంటున్నాం. మనం గతంలో కొంతమందిని చూసుకున్నాం, పేతురు గారిని గురించి కూడా మాట్లాడుకున్నాం, అది తర్వాత శిలువ మీద దొంగల గురించి మాట్లాడుకున్నాం. కనుక నీ పరిస్థితి, నువ్వు దేవుని యొక్క ప్రేమను రుచించావా, దేవుని యొక్క సన్నిధి వైపు తిరుగుతున్నావా, దేవుని వైపు తిరుగుతున్నావా, నా జీవితం నా ఇష్టం నాది ఇంకేంటి అది అని చెప్పి అనుకుంటున్నావా? అలా ఉండొద్దు ప్రియ సోదరి కృష్ణుడు. ఎవరైనా సరే ఏ యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరిస్తే మాత్రమే పరలోక రాజ్యం చేరతాము, లేకపోతే భయంకరమైన నరకము, అగ్ని ఆరదు, పురుగు చావదు. నువ్వెవరైనా సరే కనుక సమయం ఉండగానే కృపాకాలంలోనే ప్రభుని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయన్ని కనుక నువ్వు వెంబడించినట్లయితే ఆయనకి ఆయన దగ్గర క్షమాపణ అడిగి నువ్వేం చేయక్కర్లా,
నువ్వు 40 రోజులు నువ్వేమీ నిష్టలు చేయక్కర్లేదు, పాపాల మంట నెత్తి మీద పెట్టుకుని ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, చెప్పులు లేకుండా తిరగక్కర్లేదు. దేవునికి నీ హృదయం ఇస్తే చాలు, నేను పాపి నేను ఒప్పుకుంటే చాలు, నా కోసమే సిలువలో నువ్వు మరణించావు ప్రభు అని ఒప్పుకుంటే చాలు, నా పాపముల కోసమే నువ్వు సిలువలో మరణించావు, నీ పవిత్ర రక్తంతో నన్ను కడగండి, నన్ను శుద్ధి చేయండి, నన్ను నీ బిడ్డగా చేసుకోండి, సామాన్య విశ్వాసంతో చిన్న ప్రార్థన చేసుకుని జీవితాన్ని ప్రభు సమర్పించుకుంటే చాలు, ఆయన మనల్ని క్షమించి మన హృదయంలోకి వచ్చి నీ హృదయంలోకి వచ్చి నీ నాన్న బిడ్డగా చేసుకుని అన్ని జీవితం అంతా మారిపోతుంది. చెప్పని అసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం, ఆ సంతోషాన్ని మనం మాటలతో చెప్పలేము. దేవుడు వస్తే ఆ దారి వేరుగా ఉంటుంది, ఆ సంతోషం వేరుగా ఉంటుంది, ఆత్మీయ జీవితం వేరుగా ఉంటుంది. నేను ఒక నూతన జీవితంలో నడిపిస్తాడు, నెమ్మదిస్తాడు, ప్రశాంతత ఇస్తాడు, ఆయన నేను నడిపిస్తాడు, పరమున ఈ లోకంలో తోడుగా ఉంటాడు, నేను రేపు పరమున చేరుస్తాడు. కనుక అట్టి కృప దేవుని నన్ను పొందుకోవాలని కోరుకుంటూ మరి నీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రములు. యేసుకొరకు జీవించు పరిచర్యలో ప్రభు ఇంతవరకు సహాయం చేశారు. మరి మరి దేవుని సేవకులు ఆయన పరమునకి ఎగి 2 సంవత్సరాలు అయిపోయి మరి 3వ అయిపోయింది. యేసుకొరకు జీవించు పరిచర్యను యథావిధిగా కొనసాగింపజేస్తున్నాం. జాన్ విజయ్ లోగో సంఘంను స్టార్ట్ చేసి ఆయన సేవలో ముందుకు వెళ్తున్నారు. మరి నేను మాత్రం యేసుకొరకు జీవించు పరిచర్యను చూస్తూ దీన్ని కొనసాగింపచేస్తున్నాం. దేవుని మహాకృపలో ఆయన తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నారు. మరి పరిచర్య అంతట్లో ఇంతవరకు దేవుడు తోడుగా ఉన్నారు. ఇంకనో ఇదిగో ప్రతి మంత్ నెల విడిచి నెల యేసుకొరకు జీవించు మ్యాగజైన్ విడుదల చేస్తున్నాం. మరి జనవరి ఫిబ్రవరి ఎడిషన్ విడుదల చేస్తాము, చాలామందికి అందరికి పంపించాం. మీకు ఇంకెవరికైనా అందకపోతే మాకు పోస్ట్ అడ్రస్ పంపించండి, మెసేజ్ పంపించండి, మేము మీకు అందిస్తాము. మరి ప్రార్థన చేయండి యేసుకొరకు జీవించే పరిచర్య కోసం. మంగళవార ప్రార్థన, ప్రత్యేక ప్రార్థనలు మరి యథావిధిగా జరుగుతున్నాయి. కోఆర్డినేటర్స్ మీట్ జూమ్లో జరుగుతూ ఉంది. మరి ఇంకనో మరి ఆ క్యాలెండర్స్ కూడా అందరికి పంపించాము న్యూ ఇయర్. మరి కనుక యేసుకొరకు జీవించే పరిచర్య కోసం ప్రార్థన చేయండి. పరిచర్య యథావిధిగా మరి జరుగుతూ ఉందని తెలియజేస్తున్నాను. మీ ప్రార్థనలు మాకు ఎంతో అవసరం, మీ ఎంకరేజ్మెంట్. మా అప్పుడప్పుడు మరి ఫోన్ చేసి మాట్లాడండి, మరి సేవ ఎలా ఉందమ్మా, ఎలా ముందుకు వెళ్తున్నారు, ఇదిగో మీరు బాధపడకండి, ఇది వెనకాల మేము ఉన్నామని మీరు మీరు ఫోన్ చేసినప్పుడు మాకు ఎంతో బూస్టింగ్, మాకు ఎంతో బలం వస్తుంది. కనుక మీరు ఫోన్ చేసి మాట్లాడండి. మరి యేసుకొరకు జీవించే పరిచర్యను ముందుకు తీసుకెళ్ళవలసిన బాధ్యత మీ మీద ఉంది. మరి తండ్రి గారు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు, మీరు పిల్లలు మీరు మౌనంగా ఉండకూడదు, అమ్మా మేము ఉన్నాం వెనకాల అని మరి మీరు మాకు మరి పుష్టింగవలసిన వారుగా ఉన్నారు, నేనున్నానమ్మా అని చెప్పేసి మరి మీరు కుమారులుగా కుమార్తెలుగా మీరు ముందుకు వచ్చి సేవను ముందుకు తీసుకునివలసిన బాధ్యత మీదే. కనుక జ్ఞాపకం చేసుకోండి. చాలామంది రెస్పాన్స్ ఉండలేదు. మరి కనుక మరి రెస్పాండ్ అవ్వండి, మరి ఫోన్ చేయండి, ప్రార్థన చేయండి, మరి విషయాలను తెలుసుకోండి, మరి సేవను ముందుకు తీసుకెళ్ళటానికి ప్రభు మనకి సహాయం చేయనుగాక. లోగో చర్చి జాన్ విజయ్ మరి హెప్సిబా దేవుని కృపలో ముందుకు వెళ్తున్నారు. అప్పుడే సంవత్సరం అయిపోయింది. మరి ఫిబ్రవరి 25వ తారీఖు మరి 1 ఇయర్ అప్పుడే వాళ్ళు చర్చి స్టార్ట్ చేసి 25వ తారీఖున మరి దేవుని కృతజ్ఞతాస్తుతి ఆరాధన మీటింగ్ ఉంటుంది విజయవాడలో. మరి లాయల కాలేజీకి ఎదురుగా లోగో వచ్చేసి మీరు రావాల్సిన మీరు వస్తే మీరు మాకు ఎంతో సంతోషం. మీరు అందరు రావాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మీకు అందరికీ కూడా ఓపెన్ ఇన్విటేషన్ తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా రండి, బాబుని ఎంకరేజ్ చేయండి, ఆశీర్వదించండి. సేవలో మనం మేమున్నాము, తమ్మి మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పేసి మీరు ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఐజక్ విజయ్ క్రిస్మాల్ కూడా గన్నవరంలో ట్రినిటీ బైబిల్ చర్చి మరి ప్రభు వారికి తోడుగా ఉండి చక్క ఇద్దరు బిడ్డలను ఇచ్చారు. వారు కూడా సేవలో ముందుకు వెళ్తున్నారు. వారి కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయండి. మరి ఫైనాన్షియల్ విషయాలు ఇవన్నీ కూడా మీకు తెలుసు. అయినా ఇంకోసారి తెలియజేస్తున్నాను, నెలకి 80,000 రూపీస్ చేసుకొరకు జీవించు పరిచర్యకు మరి ఖర్చు అవుతుంది. అద్దెడలోనే ఉంటున్నాం ఇంకను. మరి అయినా దేవుని మహాకృపలో ఇప్పుడు ప్రభు నడిపిస్తూ ఉన్నారు. ఇంకా ముందు జీవితంలో కూడా మరి ముందుకు వెళ్ళాలి. ప్రభు వచ్చే వరకు, మనం చనిపోయే వరకు కూడా యేసుకొరకు జీవించే సేవను కొనసాగింపచేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేన్ని బట్టి అంటే నా ప్రభు మన నడిపిస్తున్నారు, నా బిడ్డలు నాకు తోడుగా ఉన్నారనేటువంటి ధైర్యం మీరే. మరి కనుక మరి జ్ఞాపకం చేసుకోండి, మరి మా కోసం ప్రార్థన చేయండి, ఈ సేవను ముందుకు తీసుకుని వెళ్ళటానికి సహాయపడాలని, జ్ఞాపకం చేసుకోవాలని, గుర్తుపెట్టుకోవాలని, ఈ సేవలో ముందుకి నడవడానికి మీ యొక్క ప్రోద్బలము సహాయ సహకారాలు నాకు ఎంతో అవసరమని మరోసారి తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అనండి. యేసయ్య ప్రేమ నా యేసయ్య ప్రేమ మధురమైనది మరపురానిది స
సాటి లేనిది సజీవమైనది. ఏసయ్య ప్రే తప్పులు కొట్టనమ్మా. ఏసయ్య ప్రేమ నా ఏసయ్య ప్రేమ మధురమైనది మరపురానిది సాటి లేనిది సజీవమైనది. ఏసయ్య ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ కన్న మిన్నైనది ఆలు మగల ప్రేమ కన్న విలువైనది. తల్లిదండ్రుల ప్రేమ కన్న మిన్నైనది ఆలు మగల ప్రేమ కన్న విలువైనది. ఏసయ్య ప్రేమ ఏసయ్య ప్రేమ మరమైనది మరపురానిది సాటి లేనిది సజీవమైనది. ఏసయ్య ప్రేమ కన్న బిడ్డల ప్రేమ కన్న ఎన్నదగినది అన్నదమ్ముల ప్రేమ కన్న విలువైనది. కన్న బిడ్డల ప్రేమ కన్న ఎన్నదగినది అన్నదమ్ముల ప్రేమ కన్న విలువైనది. చూపలేని ప్రేమ ఇది ని ప్రేమ ఇది ఏసయ్య ప్రేమ ఏసయ్య ప్రేమ మధురమైనది మరపురానిది సాటి లేనిది సజీవమైనది. ఏసయ్య ప్రేమ ప్రే